టీడీపీ నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బుతో కొంటుందని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి మండిపడ్డారు. పింఛన్లపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, వృద్ధులను అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారంటున్న గల్లా మాధవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఉదయం 6 గంటల నుంచి కూడా గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం 20 డివిజన్లో ఉన్నాం. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది ఏంటి మేడంతో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇన్ని రోజుల నుంచి కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తున్నారు? ఈరోజు ఆల్మోస్ట్ గుంటూరు మొత్తం కూడా పర్యటించడం జరిగిందండి. ఇంటింటికి తిరుగుతూ గడప గడపకి మేము వెళ్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే మన ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అయితే ఈరోజు గడప గడపకి తిరుగుతూ ఉన్నాము. ఎందుకు అనంటే ఎంతోమంది ప్రజలు ఇంకా ఒక రకమైన భయంలో ఉన్నారు. అంటే మేము మీకే ఓటేస్తాము, మీ కూటమిని గెలిపించుకుంటాము అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి అర్థం, దానికి ఏంటి రీజన్ ఏంటి అని కనుక్కుందామనే ప్రయత్నంలో గడప గడపకి తిరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ఏకైక రీజన్ ఒకటేనండి, ఈరోజు మేము మీకు ఓటేస్తాము అంటే మా సంక్షేమ పథకాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు. ఈరోజు మీకు ఓటేస్తామంటే రేపు మీకు ఇళ్ల స్థలాలు మేము ఇవ్వము అని చెప్తున్నారు. మళ్ళీ ఈరోజు మీకు మేము ఓటేస్తాము అనంటే మా ఈ పెన్షన్లు తీసేస్తాము, ఈ ఇళ్లల్లో నుంచి ఖాళీ చేపించేస్తాము, ఒకవేళ అద్దె ఇళ్లల్లో అయితే ఈ ఇళ్లల్లో నుంచే ఖాళీ చేపించేస్తాము, మీ మీద దాడులకు పాల్పడతామని ఒక రకమైన భయాన్ని ప్రజల మనసుల్లో నింపివేయడం జరిగింది. ఈరోజు ఆ భయాన్ని తీసేసి మన కూటమి గెలుస్తుంది, రాష్ట్రానికి మంచి నాయకులు వస్తున్నారు, ఈ నియోజకవర్గానికి మీకోసం వస్తున్న ఒక నిజాయితీ గల నాయకురాలు వస్తుంది, మీరు భయపడద్దని ఒక ధైర్యం చెప్పడం కోసం ప్రతి ఇంటి గడప తొక్కుతూ అదే ప్రజలకు నేను చెప్తూ వెళ్తున్నానండి. ప్రజల్లో చాలా ఈరోజు మార్పు వచ్చింది. ఈరోజు బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వారి మనసుల్లో కూటమి గెలిపించాలి, మనకి రాష్ట్రాభివృద్ధి జరగాలి అనే కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు కార్యకర్తలో లేకపోతే అభిమానులో కాదండి, ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఇళ్లల్లో నుంచి బయటికి వచ్చి మేము మీతో వస్తాం, మేము సైతం అన్నట్టుగా మాతో కలిసి నడుస్తున్నారు ఈరోజు ఇంటింటి ప్రచారానికి. మేడం, నిన్న జరిగినటువంటి వైసీపీ విలేకరుల సమావేశంలో మా విడదల రజని టీడీపీ నుంచి వైసీపీలోకి చాలామంది కూడా చేరికలు జరుగుతున్నాయి, కేవలం అక్కడ నచ్చకే వైసీపీలోకి వస్తున్నారు అంటున్నారు, వాస్తవం అంటారు ఇది? ఈరోజు మీరు చేరికల్ని తీసుకుంటే ఎవరైతే చేరుతున్నారో వారికి ఒక నిబద్ధత నిజాయితీ లేని వ్యక్తులు వెళ్తున్నారు. అందులో వారిని నమ్మి కానివ్వండి, లేదంటే వారి మాట విని కానివ్వండి, ఏ ఒక్కరు కూడా ఓటేసే పరిస్థితి లేదు. అంటే వారిని నమ్మి పట్టుమని 10 మంది కూడా లేని ఒక వ్యక్తి అటు వెళ్తున్నారు అని అంటే అక్కడ ఇక్కడ ఏం నచ్చక అటు వెళ్తున్నారన్నది నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ అభివృద్ధి నచ్చక అటు వెళ్ళారా, ఇక్కడ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అటు వెళ్ళారా, ఇక్కడ ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి అది చూడలేక అటు వెళ్ళారా అని నేను అడుగుతున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటివరకు వైసీపీ సంక్షేమ పథకాల్లో కొన్ని కోట్ల రూపాయలు కూడా బటన్ నొక్కి ఇచ్చామంటున్నారు, అది నిజంగా జరిగిందంటారు? అసలు జరిగితే ఈరోజు ప్రజలందరూ మా వెంట రారన్న అభిప్రాయం అండి. కార్యకర్తలు అంటే సరే, వారు పార్టీ కోసం నిలబడే వ్యక్తులు, నాయకులు అంటే ఏదో పదవులు వస్తాయని పరిగెడుతున్నారు అని అనుకోవచ్చు, అభిప్రాయపడచ్చు. కానీ చాలా కామన్ సామాన్య ప్రజలందరూ ఈరోజు బయటకు వచ్చి హారతలు పడుతూ అఖండ నీరాజనాలు చూపిస్తూ మీరు చూస్తున్నారు ర్యాలీల్లో, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా చాలా సామాన్యమైన ప్రజలు, ఏ సభ పెడితే ఆ సభ నిండిపోయే పరిస్థితి కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలకి మార్పు కావాలి, అంటే వారు ఇప్పుడు దాకా ఏ సంక్షేమ పథకాలని చూడలేదు, సంక్షేమ పథకాలతో బటన్లు నొక్కామని అన్నారు, ఇంటికి ఒక 5 కేజీలు బియ్యం ఇవ్వడం సంక్షేమ పథకం మాత్రమా, లేదంటే పెన్షన్లు మేము 3000 ఇస్తున్నాము లేదంటే 2000 ఇస్తున్నాము అని ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అవి కూడా కరెంటు బిల్లులు పెంచేసి మీకు వాహనాలు ఉన్నాయి కాబట్టి మీకు ఈ పథకం రాదు అని చెప్పి పాపం వారి దగ్గర నుంచి ఆ పథకాలు కూడా లాగేసుకోవడం, ఆ సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా తీసేసుకోవడం, అది సంక్షేమమా? లేదంటే వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఉన్నత చదువులు చదువుకున్న పిల్లల్ని రోజు 5000 రూపాయలకు పరిమితం చేయడం సంక్షేమమా? ఎన్ని బటన్లు నొక్కారో బటన్ల తాలూకు లిస్ట్ ఇస్తే దాని తాలూకు అసలు ఏం జరిగిందో ప్రజలకు కూడా మేము వివరిస్తాం సవివరంగా. పింఛన్ల విషయంలో కూడా ఇప్పటికీ వృద్ధులు బ్యాంకుల దగ్గర నుంచి చాలా అవస్థలు పడుతున్నారు, ఇది కేవలం టీడీపీ వాళ్ళు చేసిందే, లేదంటే వాలంటీర్లతో మేము ప్రతి నెల ఇంటికి వెళ్ళి మేము పథక ఇస్తామంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? అసలు శవ రాజకీయాలు చేయడంలో వైకాపా వెన్నతో పెట్టిన విద్యలాగా మారిపోయిందండి. ఈరోజు మొదటి తారీఖుకే సచివాలయ సిబ్బందితో మీరు
పెన్షన్ని అందించాల్సిందిగా డిమాండ్ చేసిన పరిస్థితిలో కూడా గత నెలలోనే మేము డిమాండ్ చేసి మేము అర్జీలు పెట్టుకొని మేము ఇలా ఒక ఫిర్యాదు పత్రాలు కూడా ఇచ్చిన పరిస్థితిలో కూడా ఈ నెల కూడా అదే పరిస్థితి. ఎలాంటి సిబ్బందిని వారు పెట్టలేదు, ప్రజలకి వారి ఇంటి దగ్గరికే వచ్చి ఆ పెన్షన్లు ఇవ్వడం జరగలేదు. ఇప్పటికీ పెద్దవాళ్ళందరినీ ముసలి వాళ్ళందరినీ అక్కడ నుంచోబెట్టి పడిగాపులు కాయిస్తూ ఈ ఎండల్లో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. అంటే గత నెలలోనే 32 మంది వృద్ధులు చనిపోయినా కూడా ఏమాత్రం దాన్ని మనసులో పెట్టుకోకుండా, ఏ ఒక్క నాయకుడు దాన్ని బాధ్యతగా తీసుకోకుండా మళ్ళీ దాని మీదనే రాజకీయం చేయడానికి, అంటే మన ప్రభుత్వం మీద బురద చల్లడానికి అది వాడుకోవచ్చు అనే ఒక నీచ ఆలోచనతో మళ్ళీ ఇదే పాల్పడుతున్నారు. వాలంటరీ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వారు ప్రజల్ని మభ్యపెడుతున్నారు కాబట్టి ఈసీ వాళ్ళని దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. దానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేని పక్షంలో కూడా ఏది దొరికితే అది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే జనాలు చాలామంది అవగాహనతోనే ఉన్నారు, కొద్దో గొప్ప ఇంకా చైతన్యవంతులు అవ్వాల్సి ఉంది. ఆ వారు కూడా ఈ గడిచే 7 రోజుల్లో ఖచ్చితంగా ఆలోచిస్తారు, సరైన వాళ్ళని ఎంచుకునే నిర్ణయం చేస్తారు. మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు సభ తర్వాత గల్లా మాధవి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు, వారు వన్ సైడ్ అయిపోతుందని అంటున్నారు, అది వాస్తవేనా? ఖచ్చితంగా అండి, వారు వన్ సైడ్ అవ్వబోతూ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రజలు మీకు చెప్పాను నేను భయాందోళనలో గురి చేసే పరిస్థితిలో ఉన్నారు, నీచ రాజకీయాలు చేసే పనిలో ఉన్నారు, బురద జల్లే పనిలో ఉన్నారు, ఇంకా మభ్య పెట్టే పనిలో కూడా ఉన్నారు. అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే లొంగే పరిస్థితిలో ఉన్నారు. మొన్న జరిగిన మీరు ర్యాలీ చూసుకున్నా లేదంటే మా నామినేషన్ ర్యాలీ చూసుకున్నా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేసారు ఈరోజు. అంటే ఎప్పుడో స్వాతంత్ర సమరయోధం టైంలో అప్పుడు వచ్చేవారండి ఇట్లానే రోడ్ల మీదకి, బ్రిటిష్ వాళ్ళని తరిమికూడదామని. ఈరోజు అదే పరిస్థితి మళ్ళీ మనకు కనపడుతుంది. ఫైనల్గా చెప్పండి మేడం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి గల్లామాధవికి ఓటు వేయాలంటే మీరేం చెప్తారు? నిజాయితీని ఎంచుకోండి, అభివృద్ధిని ఎంచుకోండి, సంక్షేమాన్ని ఎంచుకోండి, మన పిల్లల్ని భవిష్యత్తుని ఎంచుకోండి. అవన్నీ ఎంచుకునే ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క అక్క చెల్లి తమ్ముడు వారికి అభివృద్ధి కావాలి అని అంటే గల్లా మాధవికి ఓటేయాలి. ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుంది. ఈ సీటు గెలిచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి గల్లా మాధవి చెప్తున్నారు కెమెరామెన్.